Hello all, welcome to my YouTube channel. Hey guys, ఇప్పుడు నేను వెళ్తున్న లొకేషన్ అసలు అది ఎలా దొరికింది ఏంటి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇలాంటి లొకేషన్ ఒకటి ఉందని నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకే కాదు, మన గూగుల్ మ్యాప్స్కి కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళే లొకేషన్ మనకి గూగుల్లో టైప్ చేసినా కానీ మీకు ఆ లొకేషన్ అది ఎక్కడా కనిపించదు. నాకు ఈ లొకేషన్ ఎలా తెలిసింది అంటే, ఒంగోలు యాంథమ్ అని ఒక సాంగ్ రిలీజ్ చేశారు మన ఒంగోలు వాళ్ళు. ఆ సాంగ్ వినేటప్పుడు దాంట్లో చిన్న దీన్ని ఫోటో చూపించారు. చూసినప్పుడు చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, కొంచెం ఒక 300-500 ఇయర్స్ అని అన్నారు. సో ఇది ఎక్కడుంది ఏంటి అని చెప్పి దా ఇమేజ్ తీసుకెళ్ళి గూగుల్ సెర్చ్ చేస్తే ఆ లొకేషన్ అనేది చాలా కష్టంగా చూపిస్తుంది. మైలచెర్ల అనే విలేజ్ పేరైతే చూపిస్తుంది కానీ అది ఎక్కడ అనేది చూపించట్లేదు. అంటే పర్టికులర్ లొకేషన్ అయితే ట్రేస్ అవ్వట్లేదు. దానికోసం నేను దగ్గరగా ఆల్మోస్ట్ ఒక 20-30 డేస్ అయితే గూగుల్లో సెర్చ్ చేయడం కానీ లేకుంటే తెలిసిన వాళ్ళని అడగడం కానీ ఎక్కడ ఈ లొకేషన్ అని చెప్పి చాలా ట్రై చేశాను. ఫైనల్లీ సెర్చ్ చేసిన తర్వాత ఒకరోజు అయితే అది కనిపించింది. ఎట్లా అంటే దాని పేరు యాన్షియంట్ హార్స్ షూ స్టెప్ వెల్ అని కనిపించింది. గూగుల్లో అయితే ఇది 300 ఇయర్స్ అని చూపిస్తుంది, కానీ అక్కడ లోకల్స్ని అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు తెలిసినప్పటి నుంచే 500 ఇయర్స్ అని చెప్పారు, దాని ముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మాకు కూడా తెలియదు అని చెప్పి అంటున్నారు. అక్కడ దగ్గరలో ఆ ఊరిలో అక్కడ లోకల్స్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పారు ఇట్లా అని. ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది ఇటు పక్క నుంచి మనకి కడప కానీ నెల్లూరు కానీ ఆల్మోస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి ఇక్కడ నుంచి. అండ్ ఇది ప్రకాశం జిల్లాకు కానీ ఈ మూడింటికి 30-40 కిలోమీటర్స్ దూరం మాత్రమే ఉంది ఇక్కడ నుంచి. అంటే ఆల్మోస్ట్ మేము బార్డర్లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు వాకింగ్ చేసుకుంటా వెళ్ళాలంట లోపలికి. అందుకే దీన్ని అడ్వెంచర్ రైడ్ అంటారు. ఈ బావి వచ్చేసి మనకి సిఎస్పురం మండలంలో ఉంది. అండ్ సిఎస్పురం మండలం దాని పక్కన కనిగిరి అయ్యి ఆల్మోస్ట్ దాని సరౌండింగ్స్లో ఏరియా మొత్తం మనకి ఫ్లోరిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నమాట. సో ఇక్కడ మనకి వాటర్ ఫ్లోరిన్ ఎఫెక్టెడ్ వాటర్ తాగడం వల్ల బోన్లో ఉండే కాల్షియం తగ్గిపోవడం అండ్ పళ్ళు కూడా యెల్లోయిష్ కలర్లో రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు ఈ బావి దగ్గరికి వచ్చే వరకు కూడా మాకైతే కన్ఫామ్ లేదు మేము వెళ్తున్న డైరెక్షన్ కరెక్టేనా కాదా అనేది. ఎందుకంటే మ్యాప్స్లో కూడా లేకపోయేసరికి మాకు చాలా కష్టమైపోయింది అడ్రస్ వెతుక్కుంటూ రావడం. అక్కడ లోకల్స్ని అడిగినప్పుడేమో వాళ్ళు చెప్పిన అడ్రస్ మాకైతే ఓకే అనిపిస్తుంది, బట్ మేము వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఆ డైరెక్షన్సే వేరేగా ఉన్నాయి, లేదంటే వాళ్ళు చెప్పిన సైన్స్ కానీ అవి కానీ అవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ లొకేషన్ కూడా చాలా తక్కువ మందికి తెలుసు అండ్ చాలా తక్కువ మంది కూడా వచ్చారు ఇక్కడికి. అండ్ ఈవెన్ మేము అడ్రస్ ఎక్కేటప్పుడు కొంతమంది లోకల్స్ కూడా తెలియదు ఇక్కడ ఒక మెట్ల భయం ఉందని. అంటే లోకల్స్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు సిఎస్పురం దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు అడిగాను, వాళ్ళు కూడా ఇక్కడ మెట్ల బావి అని ఏం లేదే ఉన్నా కదా అని ఇప్పుడు పూర్తి చేశారే అని చెప్పి డిఫరెంట్ ఆన్సర్స్ చెప్పారు. అది విన్న తర్వాత నిజంగా పూర్తి చేశారా అంటే మా ఎఫర్ట్ అంతా వేస్ట్ అని చెప్పి అనుకున్నాము. బట్ ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చాము చూడ్డానికి, బట్ అది ఇప్పటికీ కూడా చూడడానికి చాలా కొత్తగా అనిపిస్తుంది. గూగుల్లో కూడా దీని గురించి పెద్దగా హిస్టరీ అయితే ఏం కనిపించట్లేదు. ఎంత సెర్చ్ చేసినా కానీ మ్యాక్సిమం 2-3 పాయింట్స్ చూపిస్తున్నారు. అది గండి బ్రదర్స్ అనే ఇద్దరు బ్రదర్స్, వాళ్ళకి చాలా ఆవులు ఉన్నాయంట వాటి కోసం అని చెప్పి, నెక్స్ట్ ఆ ఊర్లో తాగడానికి కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందని, చుట్టుపక్కల నీళ్లు లేవు అండ్
ఆ బావి ఉన్న ఏరియా మొత్తం ఫ్లోరిన్ ఎఫెక్టెడ్ ఏరియా. సో అక్కడ మనకి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అనేది దొరకడం చాలా కష్టం. సో ఇట్లా వీటికి ఇటు పక్క వీళ్ళ ఆవులకి వాటికి అండ్ ఇటు మనుషులకైనా కానీ ఎవరికైనా కానీ యూజ్ అయ్యిద్దని ఒకేసారి ఈ బావి అనేది తవ్వారంట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ దూరంలో మనకి భైరవకోన అనే ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఇది తొందరగా అయిపోతే వీడియో నేను నెక్స్ట్ అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎప్పుడో 12 ఇయర్స్ ఎగో వెళ్ళాను చిన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూస్తాను. అండ్ అక్కడ వాటర్ ఉంటేనే వీడియో కూడా చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నది కట్టి తెలుసు? గతం వచ్చేసి దాదాపు 500 సంవత్సరాల నుంచి చూస్తుంటారు. ఎంత ముందు ఎన్ని సంవత్సరాల ముందు మనకు తెలియదు. చాలా పెద్ద అయితే కంచెలు తక్కువ మంది తెలుసు దీని గురించి. చాలా తక్కువ అంటే మేము వచ్చి ఇరడం ముందే కొద్దిగా ఈడి తక్కువ వాట్సాప్ 99 అదే టీవీ అంటే ఈ మధ్య నుంచి మేము వాటిలో చూసేది. ఇవాళ కుప్ప కాక ఆవల కుప్ప, ఆ కుప్ప కింద ఉన్నాయి నీళ్ళు. ఆ కుప్ప కింద ఉన్నాయి ఆ నీళ్ళు దింట్లో బాయిలో అయిపోతాయి. అవి తెచ్చుకోనేది వచ్చి నైట్ అంతా గిన్నె ఉండిపోయింది. 2 కార్లు పెట్టుకోండి సాయంత్రం వచ్చేసి అందరికి. ఇంకా గొర్రెలు ఆవులు గొర్రెలు ఆవులు మేకలు ఫైర్ పెట్టుకుంటాము. ఫైర్ పండుతుంది. నీళ్ళు ఎప్పుడు ఉంటాయిగా మీకైతే? నీళ్ళు ఎప్పుడు ఉంటాయిగా? ఇంకా పిల్లలు అంటే ఇంకా స్కూళ్ళు చేసుకురం వదులుకుంటాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నమస్తే అబ్బాయి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ ఆగర్.